Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అరే రే, చంద్రబాబుకు ఎంత అవమానమా? వాట్ ఈస్ దిస్ మోదీ? వాడలు బళ్ళు, బళ్ళు ఓడలు. ఏం చేస్తాం బాబుగారు, రోజులు మనవి కావు. నిజమే, మీరు అప్పట్లో ఢిల్లీలో కూర్చొని చక్రాలు గిరగరా తిప్పారు. స్పీకర్లను, రాష్ట్రపతులను, ప్రధానులను మీరు ఎంపిక చేశారు, ప్రభుత్వాన్నే నిలబెట్టారు, మార్చారు. అప్పట్లో చంద్రబాబు గారు ఢిల్లీకి వస్తున్నాడంటే హడల్. అమెరికా అధ్యక్షుడికి కూడా అంత గౌరవ మర్యాదలు దక్కేవి కావేమో అన్నంతగా. పెద్ద పెద్ద జాతీయ పార్టీల నాయకులకు అపాయింట్మెంట్స్ ఇవ్వడానికి కూడా టైం లేనంత బిజీగా ఉండేవారు మీరు. కానీ ఏమైంది పాపం, అంతటి ప్రభ ఏమైపోయింది? ఏవి తల్లి, నిరుడు కురిసిన అన్న రీతిలో అన్నీ ఎండిపోయాయి. ఎంతటి పెడసరం ఆ ప్రధాని మోదీకి. దేశంలోకెలా సీనియర్ పొలిటీషియన్ను విశ్వాసంలోకి తీసుకోడా? ఎవరెవరికో స్వయంగా ఫోన్లు చేసి కరోనాపై ఏం చేద్దాం, ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నాడు, సహకరించండి అని కోరుతున్నాడు. కానీ 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఇక్కడ, మీకు మాత్రం ఫోన్ చేయడు, ఏమీ అడగడు. నిజానికి తుఫాన్లను నిలబెట్టి కడిగేసి సముద్రాలను కూడా శాసించే మీ విపత్తు నిరోధ సామర్థ్యం తనకు తెలియదా? లేక తెలిసి అమర్యాదను చూపించడమా? ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఇంత సుదీర్ఘకాలం పొలిటికల్ కెరీర్ ఉన్న మిమ్మల్ని గుర్తించకపోవడం ఖచ్చితంగా అగౌరవ ప్రదర్శనే కాదా? అయ్యారే, ఎంతటి దుస్సాహసం ఇది, ఇంత ప్రభావిస్తాడా? నిజమేనంటారా, అప్పట్లో మోదీభాయ్ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మీరు చేసిన రచ్చను, రాద్ధాంతాన్ని ఇంకా మనసులో పెట్టుకుని ఉంటాడంటారా? లేక మొన్నటి ఎన్నికల్లో మోదీని రోజు తిట్టిపోసిన తీరుతో మోదీ కడుపులో ఇంకా కొత్త కొత్త కోపం ఉడుకుతూనే ఉందంటారా? ఏదో మీ ప్రయత్నం మీరు చేశారు. కాంగ్రెస్తో చేతులు కలిపి చమురు సాయం చేసి ఎవరెవరినో ఒక్కచోటకు చేర్చి మోదీ కుర్చీ కాళ్లను నరుగుదామని విశ్వ ప్రయత్నం చేశారు. సరే, ఫెయిల్ అయ్యారు. అదంతా మనసులో పెట్టుకొని ఇలా చేస్తున్నాడంటారా? పెట్టుకొని, సిబిఐ కేసులు పెట్టుకొని, ఆయనకు చేతనైతే జైల్లో పారాయని, విచారణలు జరిపించని, పోరాడదాం అంతేకాని ఇలా అవమానపరుస్తాడా మోదీ? అడిగేవారు లేరు కదా అని ఇంతటి పెడసరమా? రాజకీయాల్లో మర్యాదలు పట్టవా? అరే, ఓ టాస్క్ ఫోర్స్ వేయండి, మా చంద్రబాబు గారిని చైర్మన్ చేసేయండి. కరోనా కాదు కదా, దాని తాతల్లాంటి కరోనా వైరస్లు అందుచూస్తాడని బీజేపీలోని మీ తెలుగుదేశం ప్లాంటర్స్ చెప్పి ఉండాలి కదా, ఎందుకు చెప్పలేదు? చెప్పినా మోదీ పెడచెవిన పెట్టి ఉంటాడంటారా? మన్మోహన్ సింగ్, దేవెగౌడ, సరే మాజీ ప్రధానులు. ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ మాజీ రాష్ట్రపతులు. నవీన్ పట్నాయక్, కేసీఆర్ ముఖ్యమంత్రులకు ఫోన్లు చేశాడు. సరే, తెల్లారులేస్తే ఇప్పటికీ తనను కడిగేసే మమతకు ఫోన్ చేశాడు. ప్రకాష్ సింగ్ బాదల్, ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, స్టాలిన్, వాళ్ళకన్నా మీరేం తక్కువ చంద్రబాబు గారు? అసలు వాళ్ళు మిమ్మల్ని తలెత్తి సూటిగా చూడగలరా ఎప్పుడైనా? 8వ తేదీన ఆల్ పార్టీ వీడియో కాన్ఫరెన్స్ పెడతాడట. పెడితే పెట్టాడు, కనీసం 5 పార్లమెంటు సభ్యులు ఉంటేనే మాట్లాడతాడట. పోనీ, అలాగైనా మీతో మాట్లాడే ఛాన్స్ ఉంది అనుకుంటే నోనో, ఫ్లోర్ లీడర్లతోనే మాట్లాడతానంటున్నాడట. మిమ్మల్ని అవాయిడ్ చేయడమే కదా ఇది, మీకోసమే కదా ఈ నిబంధన. ఏంటింత దుర్మార్గం చంద్రబాబు గారు, దీనిపై గాయగాయ చేయలేం, గత్తరలేపలేం, చేస్తే పోయేది మన ఇజ్జతే. అక్కడికి అన్నీ చంపుకుని రాజకీయాల్లో ఆత్మాభిమానాలు గట్రా పనికిరావని మీకు తెలుసు కాబట్టి మొన్న ఆయన చెప్పగానే చప్పట్లు కొట్టారు, గంటలు కొట్టారు, మొన్న దీపాలు వెలిగించారు. పాత పగలేమి మనసులో పెట్టుకోకు, మళ్ళీ ఫ్రెండ్షిప్ చేద్దామంటూ రాయబారాలు పంపిస్తున్నారు. అయినా ఆ మనిషి మారడేం చంద్రబాబు గారు? అంతేలేండి సార్, గ్రహచారం ఎక్కడో తంతు ఉంటే గాడ్ కూడా ఏమి చేయలేడంటారు. కర్మఫలమో ఏ కర్మఫలమో, పోనీ ఓసారి జూబ్లీహిల్స్ చంద్రభావంతి వాస్తు చూపిద్దామంటారా? వీలైతే కొన్ని తాంత్రిక పూజలు గట్రా. ఈ రామోజీ, ఈ రాధాకృష్ణ, ఈ నాయుడుతో లాభం లేదు సార్, మనమే ఏదో ఒకటి చేయాలి అంతే.